నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం పిడ్డంపల్లి గ్రామంలో కరెంట్ షాక్కు గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కంచరి హనుమంతు అనే వ్యక్తి గ్రామ సమీపంలోని పొలానికి కరెంట్ తీగ చుట్టి గ్రామంలోని ప్రజలు చెప్పినా కూడా వారి మాటలు పడిచవిన పెడుతూ గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేశాడని గ్రామ ప్రజలు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడ్డంపల్లి గ్రామం దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఊరు పక్కల వరిసేను ఊరు పక్కనే ఆయన కరెంట్ షాట్ పందులో దేవస్థానం షాట్ పెట్టడం వల్ల ఆ ఒక వ్యక్తి అక్కడ పందులు ఆ చేనుల పొలంలో పడ్డా అని చూడడానికి వెళ్ళి కరెంట్ షాక్ పెట్టి మృతి చెందడం జరిగింది. ఆయన పేరు కతలప. అక్కడ మరణించడం జరిగింది. ఆయనకు గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పుడు ఆ పులమాయన నుంచి కానీ అన్ని విధాలుగా అందరూ గ్రామ ప్రజలు కూడా న్యాయం కావాలని కోరుతున్నారు. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విలేకరులు కానీ అన్ని విధాలుగా అన్ని సంఘాల వారు ఆయనకు లాభం చేకూరేటట్టు చేయగలని కోరుతున్నాం. ఇప్పుడు ఊరు పక్కల మీరు కరెంట్ షాట్ పెట్టొద్దు అని గ్రామ పెద్దల సమక్షంలో ఒకసారి రెండు మూడు సార్లు పంచాయతీ చేసి చెప్పడం అని జరిగింది అన్నారు కదా. మరి ఊరు పక్కల కరెంట్ షాట్ పెట్టొద్దు, 24 అవర్స్ కరెంట్ పెడతారని ఊళ్ళో ప్రజల టాకు మేము తెలుసుకున్నాము. అయితే మరి అట్లా చెప్తే కూడా ఆయన ఎందుకు వినకుండా అట్లే కరెంట్ షాట్ పెడతాడు? ఆ కరెంట్ షాట్ ఆయన పెడుతున్నాడా గ్రామంలో మాట్లాడి చెప్పినరా అది మాకు తెలియదు సార్.